మా తమ్ముళ్ళు ఎక్కడికెక్కడ ఎల్లో కండువాల్ని జనసేన కండువాల్ని పట్టుకుని ఉత్సాహంతో తిప్పుతున్నారు. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా, మీలో ఉత్సాహం ఉంది, మాలో తేగాలున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం, జనసేన త్యాగం చేశారు. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చీలడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న రెండు చేతులుంటే, ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా, అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను, ఆలపాటిని అనివార్యం తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదన్నప్పుడు మీ ఇష్టం సారన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడు. నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన్ని అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా, అప్పుడు మీరేం చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేస్తారు? తమ్ముళ్ళు పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి, పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి, మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్ కి పడాలి. తెలుగుదేశం జన సైనికులు, బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి, మీరు కూడా ముందుకు రావాలి, మూడు పార్టీలు కలవాలి, బంపర్ మెజారిటీతో థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, చేస్తారా తమ్ముళ్ళని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపియండి, మేమేంటో ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేను ఆ రోజు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం, అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1, సమక్షేమంలో 100 పథకాలు ఇచ్చాం, అన్నా క్యాంటీన్ ఇచ్చాం, జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళని అడుగుతున్నా. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని మూర్ఖుడు పేదల పెన్నిదంట, పేదల మనిషి అంట,
మనిషిరా నువ్వు. ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్టీఆర్ చంద్రన్న భరోసా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్ గా 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చాదుకున్న పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు, ఏం తమిళ్లో రంజాన్ తోఫా వస్తా ఉందా ఇప్పుడు మీకు? మొన్నే రంజాన్ వచ్చింది, రంజాన్ సమయంలో పండగ చేసుకోనికుండా మీ పొట్ట కొట్టిన వ్యక్తి మీ శ్రేయోభిలాష తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఆడపిల్లలకు పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చానా లేదా? 50,000 రూపాయలు ఇచ్చానా లేదా? 36,000 మందికి పెళ్లిళ్ళు చేశానా లేదా? ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, నేను ఆ రోజు ఆలోచించి ముస్లిం సోదరులకి ఎవరికి అన్యాయం జరగకూడదని 4% రిజర్వేషన్ ఉంటే సుప్రీంకోర్టులో ఉంటే బెస్ట్ అడ్వకేట్లు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? షాదీఖానాలు కట్టించానా లేదా? ఇమాములకి మౌజులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? విదేశ విద్య ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు, ఉర్దూ 2వ భాష నేనే పెట్టింది, ఉర్దూ యూనివర్సిటీ 2 నేనే పెట్టా, అజ్ హౌస్ కూడా నేనే కట్టా, అక్కడ ఇక్కడ అన్ని కూడా. ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే మసీదులు కూల్ చేస్తావంట. నువ్వు మసీదులు కూలుస్తావు, నేను మసీదులు కడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవడైనా మసీదు కూల్చాలనుకుంటే తాట తీస్తానని నేను ఒకటి హెచ్చరిస్తున్నా. రిజర్వేషన్ నేను తీయేస్తానంట కథలు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు సిఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది, ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ లో? ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు ఎవరైనా ఓటేస్తే ఆ ఓటు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాడు తమ్ముడు ఈ సైకో? ఎవరికి సపోర్ట్ చేస్తాడు అంటే రహస్యంగా వ్యాపారం వ్యభిచారం చేసే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. నువ్వు, నాది చీకటి ఒప్పందం లేదు, ఇది వాస్తవం అయితే దీనివల్ల చేస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం నాకుంది. ఈరోజు మేము కలిసింది మీకోసరం కలిశాం, ఈ రాష్ట్రం కోసరం కలిశాం. 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కదాన కేంద్రం కూడా సహకరించకపోతే నేను కూడా నిస్సహాయంగా ఉండాల్సి వస్తుంది. దానికోసం మీకు చెప్పి చేస్తున్నాను తప్ప నేను ఎవరిని మోసం చేయడం లేదు, ద్రోహం చేయడం లేదు. క్లేమోర్ మైన్స్ కే భయపడం నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్, నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాము నిన్ను, పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు, నువ్వు రౌడీజం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి అని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా రేపటి నుంచి? ఎన్నికలయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి.
మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా.